హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయినీ డ్రాప్స్. ఇట్స్ మీ రజని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే ఇప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్నామండి. అంటే ఫ్లడ్స్ ఎఫెక్ట్ నుంచి కొంచెం ఇంటికైతే వచ్చాము. మేము వచ్చి నిదానంగా అసలు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని. ఆ ఫ్లడ్స్ హెవీగా ఉన్నప్పుడే మేము వేరే రిలేటివ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిపోయామండి. సో ఫ్లడ్స్ తగ్గిపోయాయి అన్న తర్వాత మేము మొన్న ట్యూస్డే రోజు వచ్చాము. సో ట్యూస్డే రోజు మేము రాగానే మా ఇంటి పరిస్థితి ఇదండి. ఇంటి ముందు ఫ్లడ్స్ వాటర్ అయితే వెళ్ళిపోయాయి కానండి, డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్డు మీద ఇలా స్ప్రెడ్ అయిపోయి ఉంది. అసలు హారబుల్ అండి స్మెల్, అసలు విపరీతంగా స్మెల్. చెట్లన్నీ పడిపోయాయి మా ఇంటి సరౌండింగ్లో. అసలు వెహికల్స్ రావడానికి లేదు, ఫైర్ ఇంజిన్స్ రావడానికి లేదు, మా వెహికల్స్ రావడానికి లేదు. అసలు ఎలా ఉందంటే అలా ఉందండి. మొత్తం పాడైపోయిన వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంటి ముందు గుట్ట పెట్టేశాం. అట్లీస్ట్ అవి తీసుకెళ్ళటాకైనా రావాలి కదా. ఇదిగోండి గుట్ట మాదే, కానీ అవి తీసుకెళ్ళటానికి కూడా అక్కడ చెట్టు పడిపోవడం వల్ల రాలేదండి. అసలు బయట సిచ్యువేషన్ చూస్తున్నారు కదా ఇలా ఉంది అంటే, ఇంట్లో ఇంకా దారుణం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే అసలు నాకు చూడగానే ఏడుపు వచ్చేసింది. ఎందుకు వచ్చింది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అసలు ఇది ఎప్పటికి క్లీన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ప్రొసీజర్ ఏంటి, అసలు ఏమీ అర్థం కాలేదు. మెంటల్ వచ్చేసింది నాకైతే అసలు ఫస్ట్ చూడగానే. నా బండి అయితే కంప్లీట్గా మునిగిపోయిందండి. అసలు అది ఎప్పటికి బాగుపడుతుందో కూడా తెలియదు. ఇక అసలు ఇంటి పరిస్థితికి వస్తే ఇంటి సరౌండింగ్ మొత్తం ఎక్కడ చూసినా పరుపులు, బెడ్లు, పిల్లోస్, క్లాత్స్, వుడ్ ఐటమ్స్, సోఫాలు, ఫ్రిజ్లు, అసలు ఇవే అండి. ఎక్కడ చూసినా రోడ్డు మొత్తం ఇదే. సో ఇక మా ఇల్లు చూద్దాం రండి. ఇది మా ఇల్లు అండి, పార్కింగ్ ఏరియా చూసారుగా. ఈ యాక్చువల్గా నాకు ఈ వీడియో తీయాలనే ఐడియా రాలేదండి. ఫస్ట్ యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్ళిపోయి క్లీన్ చేసేసాను. తర్వాత సగం క్లీన్ చేసినాక నాకు మీకు షేర్ చేయాలని అనిపించి అప్పుడు తీసానండి ఈ వీడియో. అప్పటికే నేను బురద మొత్తం తీసేయడం జరిగింది. ఆ తర్వాత విజువల్స్ ఇవి. అప్పుడైతే ఇంకా ఘోరంగా ఉంది. కబోర్డ్లో చూశారు కదా ఎలా పేరుగుపోయినాయో, అవి ఇంకా క్లీన్ చేయలే. కింద బురద మొత్తం తీసేసామండి, మొత్తం చాటలతో ఇలా వెత్తి బకెట్లో వేసి ఆ బకెట్లో బురదంతా తీసుకెళ్ళి బయట పారిపోసాం. అసలు తలుచుకుంటే ఇప్పటికీ కూడా 2 డేస్ అన్నం కూడా తినబుద్ధి కాలేదు నాకు. అలా చేసామండి. ఎంత మొండిగా చేసామంటే మా బాబు మాత్రం నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడండి. వాడు లేకపోతే నాకు ఇది పెద్ద టాస్క్ అన్నమాట. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ నాకు. ఇంకా నా వల్ల కాదండి ఈ పని చేయడం అనేది. మా వాడు చేసిన సపోర్ట్కి నేను నాకు అయ్యింది. సో సగం క్లీన్ చేసిన తర్వాత మా ఇంటి పరిస్థితి అంటే, అసలు క్లీన్ చేయముందు ఎలా ఉందో ఊహించుకోండి ఒకసారి. అన్బిలీవబుల్ అన్నమాట అండి. దాదాపు ఎలా చెప్పాలి, ఒక అడుగు మందాన పేరుకుపోయిందండి బురద అయితే. ఒక అడుగు మందాన ఆ బురద మొత్తం ఒక ప్లేస్కి ఇలా కర్ర పెట్టి లాగేసి వాటిని చాటలతో బకెట్లోకి ఎత్తి ఆ బకెట్ తీసుకెళ్ళి బయట పారిపోసి రావడం, ఇదే డ్యూటీ అన్నమాట. అసలు కడగడానికి ఎలా, ఎక్కడదక్కడ ఎండిపోయిందండి. 1 వీక్ ఆల్రెడీ 4-5 డేస్ స్టోర్ అయిపోయి ఉన్నాయి ఇంట్లో. 4-5 డేస్ ఉన్నాయండి ఆల్రెడీ వాటర్ స్టోర్ అయిపోయినాయి. వుడ్ ఐటమ్స్ అయితే మొత్తం స్మాష్ అండి. అసలు ఎందుకు పనికిరావు అసలు వుడ్ ఐటమ్స్ అయితే మాత్రం. మాకు కొంచెం డ్యామేజ్ తక్కువే అయిందని చెప్పాలండి అందరితో కంపేర్ చేస్తే. యాక్చువల్గా మేము ఉండేది లో ఒక పైన కాబట్టి కొంచెం డ్యామేజ్ తక్కువే అయ్యింది. కింద కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి మాయి, అంతవరకే అయ్యాయి డ్యామేజ్. ఇంకా సామాను మొత్తం కనుక కింద ఉంటే ఇంకా అసలు ఎంత అయ్యాయో చెప్పలేమన్నమాట. సో మా ఇంటి ముందు పరిస్థితి, మేము మండే వచ్చామన్నమాట అసలు ఇల్లు ఎలా ఉందో చూద్దామని. మండే వచ్చినప్పుడు ఇది సిచ్యువేషన్ అండి. కొంచెం ఇంట్లో వాటర్ బయటకు వచ్చాయి, తగ్గాయి ఇంట్లో వాటర్. ఇక తర్వాత ఇది చూసి వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ ట్యూస్డే వచ్చేసరికి వాటర్ అన్నీ తగ్గిపోయాయండి. ఇది మండే వీడియో అనమాట. ఇళ్లలో నుంచి బయటకు వచ్చాయి కానీ అలా స్టెప్స్ దగ్గర అలా ఉండిపోయాయి. అయినా సరే తప్పదు కదండి, ఇంట్లో పనులు చేసుకోవడం అనేది అలా తిరుగుతూనే ఉన్నారు. ఇది మా బండి, ఇందాక మీరు చూసే ఉంటారు. అసలు
మా రోడ్లు అయితే మాత్రం చాలా హారబుల్ అండి. ఎందుకంటే చాలా ఇళ్ళు మాది రీసెంట్గానే కన్స్ట్రక్షన్, అందరికీ తెలుసు, రీమోడల్ చేసింది. కొంచెం హైట్ మీద ఉండడం వల్ల మాకు కొంచెం డ్యామేజ్ కొంచెం తక్కువే అని చెప్పాలి. ఇంకా మా స్ట్రీట్లో చాలామంది ఇళ్ళు డౌన్లో ఉంటాయి, వాళ్ళకైతే అండి కట్టు బట్టలతో బయటకు వచ్చేసారండి, ఏమీ మిగలేదు. కొంతమందికి అయితే అసలు బెడ్లేంటి, బెడ్షీట్స్ ఏంటి, పిల్లోస్ ఏంటి, పరుపులేంటి, దివాన్ కార్డులు, ఫ్రిడ్జులు, టీవీలు, అసలు ఇనప బీరువాలు ఏంటండి, ఇనప బీరువాలో కూడా వాటర్ వెళ్ళిపోయి బీరువా అంతా 4 డేస్లో మట్టిలో ఇరుక్కుపోయి తుప్పు పట్టేసి వాటర్ కాలిపోయి, ఇంకా ఏం చెప్పనండి, ఒక్క మాట. అవన్నీ తీయడానికి మా కంగారులో మేము ఉన్నామండి, యాక్చువల్గా అన్నీ చూద్దాం అనుకున్నాను కానీ. సో ఇక్కడ కారు అయితే కారు కూడా మునిగిపోయిందండి మా ఇంటి ఎదురుకు. మా కజిన్ వాళ్ళకి, అదే మా బ్రదర్ అవుతాడు అనమాట, తనకి కారు ఉంది. సో తనైతే కారు కోసం ఈత కొడుతున్నాడు, ఎందుకంటే చెక్కలో కొన్ని కొన్ని థింగ్స్ అన్నీ కొట్టుకొస్తున్నాయండి ఆ వాటర్ ఫ్లోకి, ఆ కారుకి తగిలేసి ఆ కారుకి డ్యామేజెస్ అవుతున్నాయి. సో ఆ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవడమే సరిపోతుంది పాపం. ఎవరి బాధల వాళ్ళయ్యండి, వాటర్ ఎప్పుడు తగ్గుతాయా, ఎలా ఇల్లు కడుక్కోవాలా ఏంటని ఒకళ్ళ బాధలు అయితే ఈ బాధలు ఇవ్వలేవు. ఫైనల్గా ఈ ఫ్లడ్స్ ఎఫెక్ట్ అయితే మాత్రం అలా ఉందండి, మా ఇంటి సరౌండింగ్ మొత్తం వాటర్ అనేది ఇలా నిలిచిపోయింది. అయితే ఫ్లడ్స్లో ఎలా ఉందండి. సో ఇప్పుడిప్పుడే నిదానంగా క్లీన్ చేసుకుంటున్నా, అది ఒక రోజు 2 రోజుల్లో అయ్యే ప్రాసెస్ కాదండి, దాదాపు నాకు తెలిసి 1 or 2 weeks పడుతుంది నిదానంగా. అసలే మన మాది రీసెంట్గా కన్స్ట్రక్షన్ అని చాలామందికి తెలుసు, కొత్త ఇల్లు మాది, పెయింట్లు గీంట్లు అన్నీ పోయాయండి. ఇది అండి ఈరోజు వీడియో. సీ యూ అనదర్ వీడియో. బాయ్ బాయ్.